లవింగ్ గ్లాసా అండి. నా పేరు పుట్నూరు చాముండేశ్వరి. నేను కస్బా వీధిలో లలిత మెడికల్ ఏజెన్సీ అని హోల్సేల్ నడుపుతున్నాను. నేటికి 13 సంవత్సరాలు అయ్యింది. గ్లాసా ఫౌండేషన్లో జాయిన్ అయ్యి కూడా ఒక 7 ఇయర్స్ అవుతుంది. నా తరపు నుంచి ఇంచుమించు ఒక 6-7 యాక్టివిటీస్ చేశాను. రీసెంట్గా ఒక అబ్బాయి రాఘోల్లో చదువుతున్నాడు, అంటే రాఘోల్లో అబ్బాయిది, ఐటమ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారంట. అబ్బాయి ఏమో పేమెంట్కి కొంచెం ఇవ్వడం కష్టంగా ఉంది అని అంటే, నేను ఫౌండేషన్ తరపు నుంచి ఏమైనా సహాయం చేయగలరా అని అంటే సార్తో మాట్లాడాను. అక్కడ నుంచి నాకు వెంటనే వాళ్ళు యాక్టివిటీస్ చేసి వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని వాళ్ళు అక్కడ నుంచి 10,000ని ప్రొవైడ్ చేశారు. ఆ అబ్బాయి కూడా వచ్చి, మేడం గారు మీ వల్ల మాకు ఒక, నేను చదువుతున్నాను, నా చదువు పూర్తి అయిపోయిన వెంటనే నేను లాసా ఫౌండేషన్లో జాయిన్ అవుతానండి, నా వంతు నేను సహాయం చేస్తాను, లాసా ఫౌండేషన్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అని చెప్పి చెప్పారు సార్. వాళ్ళందరి తరపు నుంచి కూడా నేను కూడా లాసా ఫౌండేషన్కి జాయిన్ అయినందుకు, ఇందులో ఒక కార్యక్రమాన్ని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నానుకు చాలా సంతోషం ఉంది సార్. నమస్తే సార్. వారు ఒక మెడికల్ షాప్ హోల్సేల్ రన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరి ద్వారానో తెలుసుకుని లాసా ఫౌండేషన్లో జాయిన్ అయ్యి నేటి వరకు సుమారుగా 50 వాలంటీర్స్ని జాయిన్ చేయడం కాకుండా అనేకమైన యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఒక ఫీమేల్గా ఒక బిజినెస్ని రన్ చేస్తూ కూడా నేను ఇంత బిజీగా ఉంటానని కారణం చెప్పి తప్పించుకోవచ్చు. నాట్ దట్. కారణం చెప్పేవాడు గెలవడు, గెలవాలనుకున్నవాడు కారణం చెప్పడు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.